నెల్లూరు జిల్లా పొదలకూరు ప్రభుత్వ ఆసుపత్రిలో సోమవారం హాస్పిటల్ కమిటీ సభ్యులు వాకాటి శ్రీనివాసులు రెడ్డి, మొలబండి శేఖర్ బాబు, ప్రభుత్వ వైద్యులు డాక్టర్ ప్రసాద్తో కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. కింది స్థాయి సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ రోగుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నారనే అభియోగాలు రావడంతో ఈ మేరకు సమావేశం చేపట్టామని వారు చెప్పారు. ఇకపై పేద ప్రజలు వైద్యం కోసం హాస్పిటల్కు వస్తే వారితో స్నేహపూర్వకంగా ఉండేటట్లు కింది స్థాయి సిబ్బందికి తగు సూచనలు ఇస్తామన్నారు. ఎవరికి అసౌకర్యం కలిగినా నేరుగా తనను సంప్రదించవచ్చని వైద్యులు ప్రసాద్ అన్నారు. తమ ప్రభుత్వంలో పేద ప్రజల వైద్య విషయమై అసలు రాజీపడే ప్రసక్తే లేదని, పేద ప్రజల వైద్యం పట్ల ఎవరైనా నిర్లక్ష్యంగా ఉంటే చర్యలు తప్పవని వాకాటి శ్రీనివాసులు రెడ్డి, మొలబండి శేఖర్ బాబు అన్నారు. మీడియా నమస్కారం అండి. ఈ నిన్నటి నుంచి ఒక టూ డేస్ నుంచి సోషల్ మీడియాలో మన హాస్పిటల్ గురించి ఏదో కొంచెం మన హాస్పిటల్లో స్టాఫ్ సరిగా దురుసుగా ప్రవర్తించారని ఒకటి వార్త వచ్చింది. కానీ నిజంగా అయితే మేము ట్రీట్మెంట్ ఇచ్చాము, వైద్యం చేసాము, కానీ ఏదో ఒకరిద్దరు స్టాఫ్ ఏదైనా మాట్లాడారనేసి వార్తలు వచ్చింది. ఇవి మేము రెక్టిఫై చేసుకుంటాం ఖచ్చితంగా. మా పరంగా కానీ హాస్పిటల్ స్టాఫ్ కానీ అంతా మాట్లాడి నేను ఛార్జ్ తీసుకొని ఒక నెల అవుతుంది హాస్పిటల్లో వీళ్ళు కూడా. మేము తీసుకున్న దానికి హాస్పిటల్లో డెలివరీస్ ఎంతమంది 10-12 డెలివరీ అవుతుంది. ఇప్పుడు 20 డెలివరీస్ అయ్యి నెలలో మనకి చిన్నపిల్లల డాక్టర్ ఉన్నారు హాస్పిటల్లో, ఆపరేషన్కి సంబంధించి జనరల్ సర్జన్ డాక్టర్ గారు ఉన్నారు. రెండో థియేటర్ కూడా తొందరలోనే స్టార్ట్ చేయబోతున్నాం. ఆర్ఎఫ్సీ కూడా హాస్పిటల్కి తొందరలోనే వస్తుంది. ఇప్పుడు గైనకాలజీకి సంబంధించిన ఆర్ఎఫ్సీ ఉంది, చిన్నపిల్లల డాక్టర్కి సంబంధించి కానీ సర్జరీకి సంబంధించి కానీ ఆర్ఎఫ్సీ తొందరగానే అప్రూవల్ వచ్చేస్తుంది. వస్తే రెండో థియేటర్ కూడా స్టార్ట్ చేసి జనరల్ సర్టిఫికేట్ కూడా పెంచుతాము. ఓపీ కూడా ఇంతకుముందుతో పోలిస్తే ఇప్పుడు ఓపీ కూడా బాగా పెరిగింది. ఇదే విధంగా మేము సేవలు అందిస్తామని, హాస్పిటల్ ఇంప్రూవ్ చేస్తామని, ఏమన్నా ఒకటి అలా ఏమన్నా మాకు ఏమైనా ఇబ్బందన మీరు మా దృష్టికి తీసుకొచ్చి మేము కింద సిబ్బందితో మాట్లాడి చర్యలు తీసుకొని రెక్టిఫై చేసుకుంటాం. మీ అందరికీ జోడిస్తాం. రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె, ఊపిరితిత్తులు, షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా, పేగు జారుట, 24 గంటల పేగు, హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి.